Happy Diwali, sir. Thank you. Happy Diwali, sir. Thanks. Happy Diwali, sir. Thank you. Hey, నిన్ను చూస్తున్నా నాకు చాలా హ్యాపీగా ఉందిరా. పోయిన దీపావళికి బట్టలు కొనుక్కోవడం డబ్బులు లేవు. ఈసారి మందరు కొనే రోజులు నువ్వు నీతో మేము చాలా సంతోషంగా ఉందిరా. రే తప్పకుండా సాయంత్రం ఇంటికిరా, నేను వెయిట్ చేస్తుంటా. ఓకేనా? సాయంకాలం భోజనంకి వచ్చే ఇంటికి. ఓకే. నమస్కారం బాబు. నమస్తే. తీసుకోండి బాబు. నేను పోయాక ఈ నోరు లేనోడు ఏమైపోతాడో అని బాధపడేదాన్ని. ఈ రోజు మిమ్మల్ని ఇలా చూశాక ఆ దిగులు నాకు పూర్తిగా పోయిందయ్యా. నీలాంటి కొడుకును కన్నందుకు మీ అమ్మా నాన్నలు ఎంతో అదృష్టవంతులు బాబు. వస్తాను బాబు, వస్తాను. మాటలేదు కాల్చు. చిచ్చుపూడి అక్కడ లేదురా, ఇక్కడ ఉంది. కాల్చు కాల్చు. ఇంకాసేపు బయట ఉంటే వాడిని లోపలి పిలుస్తానేమో అని భయం, అందుకే. ఏమండి, వాడి కోసం బట్టలు తెచ్చాం కదా, నేను వెళ్ళి ఇచ్చేసిరానా? ఇవ్వు, కానీ వాడు ఏమిచ్చినా తీసుకోవద్దు. ఎవ్వడి మందు మనకొద్దు, మన డబ్బులు మన దగ్గర ఉన్నాయి, ఇవి చాలు. ఎందుకు రా టెన్షన్? ఆ స్కూటర్ డ్రైవర్ తీసుకో, కింద కింద ఉంది, తీసుకో. టైట్ చేయి పైన 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 టైట్ చేయి కొద్ది కొద్ది. అంతే అంతే అంతే. ఇప్పుడు స్విచ్ ఆన్ చేయి. వెనక ఉంది రా స్విచ్, చేయమ్మా. అంతే, స్టార్ట్ అయిందా? అంతే. ఎందుకు రా దాని గురించి టెన్షన్ పడతావు? ఓకే అమ్మా. ఎక్స్క్యూజ్ మీ, వన్ చికెన్ 65 తీసుకో. వద్దులేండి సార్, నేను ఒకళ్ళ దగ్గర తీసుకోవడం మానేసా. మీరు తీసుకుంటే తప్పు సార్, నేను ఇస్తే తప్పు లేదు. తీసుకోండి, పెంచుకోండి సార్. క్వార్టర్ అనే డూప్లికేట్ ఉంటుంది సార్, ఫుల్ బాటిల్ కరెక్ట్ వేసుకోండి. వద్దండి సార్, మీరు తీసుకోండి, నా మీద ఒట్టే పోయండి. థ్యాంక్ యూ అండి, మంచి అవకాశం ఇచ్చారు. ఏంటమ్మా ఇది? చికెన్ 65 సార్. నేను 65 చెప్పి 5 పీసులు గుళ్ళు. ఇలా అంటే మనల్ని తప్పుడు వాళ్ళు అంటారు. ఏమండి, మీకు సంగీతం అంటే బాగా ఇష్టమా? సంగీతం అంటే ఏంటండి? సంగీతం అంటే సంగీతం. ఈ సంగీతం ఎక్కడి నుంచి పుడుతుంది సార్? హార్మోన్ పెట్టుంది కదా, అందులో నుంచి. లేదు సార్, సంగీతం అనేది ఆ ప్రకృతి మనకు ప్రసాదించిన వరం. పుట్టిన చంటి బిడ్డ ఏడుస్తాడే, అది సంగీతం. ఒక పెద్దవాడిని నిలబెట్టి కట్టితే అంటాడు చూసారా, అది సంగీతం. అంతెందుకు? సంగీతం అనేది వాడిలో ఉంది, వీడిలో ఉంది, వీడిలో ఉంది, అంతెందుకు? మీలోనూ ఉంది. నాలో సంగీతం ఎలా ఉంటుంది సార్? అర్థం కాలేదు కదా. అర్థం కాలేదు, దగ్గర ఇది సంగీతం సార్, ఇది సంగీతం సార్. సార్ మీరేం ఫీల్ అవ్వలేదు? అసలు ఫీల్ అవ్వలేదు.
సార్ ఇంకా సంగీతం గురించి మాట్లాడుకుందామా? సంగీతం వద్దులేండి సార్. అయితే ఇప్పుడు మనం జనరల్ నాలెడ్జ్ గురించి మాట్లాడుకుందాం. సన్ను టచ్ చేసింది ఎవరు సార్? సన్నుని టచ్ చేయడం సార్ ఇంతవరకు ఎవరు చేయలేదు సార్. నేను టచ్ చేశాను సార్. మీరు టచ్ చేయడం సార్ ఏటో మీ పిచ్చి. నా కొడుకు నేను టచ్ చేయకుండా నువ్వు టచ్ చేస్తావారా? సారీ సార్, ఏమన్నా హర్ట్ అయ్యారా? ఫీల్ అయ్యారా? తీసుకో సార్, తీసుకో. మూడు లక్షల అడుగుల పైన బోతుల ఫ్లైట్ నిలబడతావు. కూర్చో 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 కూర్చో. బెల్ట్ పెట్టుకో. బెల్ట్ పెట్టుకో సార్. కూర్చో. ఆ బెల్ట్ కదరా సేఫ్టీ బెల్ట్. సేఫ్టీ బెల్ట్? ఇవన్నీ చెప్తే నాకు మెంటల్ అనుకుంటా. అవునరా, మొక్కలకు నీళ్లు పోసావా? ఏ మొక్కలకండి? ఆకాశంలో ఉన్న మొక్కలకు నీళ్లు పోసావా? ఆకాశంలో మొక్కలు నీళ్లు పోయాడు సార్. ఆకాశంలో మొక్కలకు నీళ్లు పోయకుంటే ఎండిపోయి చెట్లు కూలిపోయి నాకు రాలిపోతాయరా? ఇదేంట్రా ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నావా? లేదండి, ఈ స్టైల్. ఓహో, నువ్వు చచ్చిపోయి నీ చావు కారణం నేను బిల్ల జేబులు పెట్టుకున్నావా? ఏ బిల్ల అండి? ఇవన్నీ చెప్తే నాకు మెంటల్ అనుకుంటా. ఎట్లా బాగు చేయాలి మిమ్మల్ని అందరినీ? నేను మెంటల్లా బట్టల్లారా? వాడు రాగానే నేను వెళ్ళిపోయానంటే అర్థం చేసుకోవాలి కదా నువ్వు. ఫ్లైట్ ఆగి అర్ధ గంట అయినా ఇంకా దిగవేంట్రా? ఫ్లైట్ ఆగడం ఏంటి? ఇంతకి నేను దిగడం ఏంటి సార్? ఫ్లైట్ ఆగినా దిగలేదంటే నువ్వు తీవ్రవాదివా? సార్, మియాపూర్లో ఉన్న ఒక స్థలం ఇండియన్ బ్యాంక్ తాకట్లో ఉంది. అది రేపు వేలం పాటకు వస్తుంది. ఆ స్థలంలో గ్రౌండ్ వాటర్ రిసోర్స్ చాలా ఎక్కువ ఉందండి సార్. అది మనం తీసుకుంటే మంచి మినరల్ వాటర్ ఫ్యాక్టరీ ఒకటి పెట్టుకోవచ్చు. తీసుకుందాం. తీసుకోవచ్చు సార్, కానీ చాలా కంపెనీలు కాంపిటీషన్కి వస్తున్నాయి. హౌ మెనీ కంపెనీస్ ఆర్ అటెండింగ్? మెనీ కంపెనీస్ సార్, లైక్ పార్లే, బిస్లరీ, గంగాజల్ అండ్ అదర్ కంపెనీస్ సార్. ప్రియా అండ్ కంపెనీ ఆ వేలంపాటకి వస్తుంటే ఎవరు రారు, డోంట్ వరీ సార్. మీరు చెప్పిందే కరెక్ట్ సార్. మీరు వస్తున్నారని తెలిసి ఒక్కడు రాలేదు చూసారా? రండి సార్. సార్, ఇంకా మీకు ఎదురు తిరిగే మొగోడే లేడు సార్. నమస్కారం ముద్దు కృష్ణ గారు. పెళ్ళం పిల్లలు బాగున్నారా? బాగున్నారు. అవును, మొన్న నేను పంపించిన డబ్బు అందిందా? ఏం డబ్బు? నాకు ఫోన్ చేయలేదండి మీరు. ఫోన్ ఏంటి? ఓకే ఓకే సార్. సార్, వాడికి నాకు ఎలాంటి కనెక్షన్ లేదు. మన ఇద్దరి మధ్య ఫిట్టింగ్ పెట్టాలని చూస్తున్నాడు. కూర్చో. అలాగే సార్. సర్వే నంబర్ 39, 8 ఎకరాల ఖాళీ స్థలం. బ్యాంకు వారికి చెల్లించవలసిన అప్పు మరియు వడ్డీ కొరకు వేలం వేయబడుతుంది. బ్యాంకు వారి పాట అక్షరాల 30 లక్షలు. 40 లక్షలు? 50 లక్షలు? డెబ్బై ఐదు లక్షలు ఒకటోసారి, 75 లక్షలు రెండవసారి, 75 లక్షలు మూడవసారి. రే, ఈ బిజినెస్ లో నాకు 25 లక్షలు లాస్ అయినా ఐ డోంట్ కేర్. నువ్వు అన్ని ముసుకునేలా చేశాను. మిస్డ్ కాల్ ఇచ్చినంత ఈజీ కాదురా బిజినెస్ అంటే. ఇదిరా బిజినెస్ గురు సార్. నేను బస్సులోనే బ్లాక్ టికెట్లు అమ్మిన కంత్రీ నా కొడుకుని. మీరు మాట్లాడే 25 లక్షలు దొబ్బించుకున్నారు, నేను మాట్లాడక 25 లక్షలు దొబ్బేశాను. ఇది సార్ బిజినెస్.
మీరు తీసుకున్న ఈ స్థలం ఎవరిదో కాదు, ఎప్పటి నుంచి అమ్మలేకపోయిన మా నాన్నగారి స్థలం. ఆయన బాధ చూడలేకే భూమి కింద వచ్చే నీళ్లున్నాయని, బంగారం ఉందని పేపర్లో కొంచెం గ్యాస్ ఇచ్చాను. అలా చూడండి ఆయన ఎంత హ్యాపీగా సంతకాలు పెడుతున్నాడో. ఆయనే మా నాన్న, మై డాడీ. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? మాకు 25 లక్షలు బొక్కని మన బుక్ అయిపోయావు సార్. ఎవరు రానప్పుడే అర్థం చేసుకోవాల్సింది ఈ ఏరియా చాలా వీక్ అని. ఓ, ఎవరు రాంది అందుకనే సార్. అయ్యా, సత్య ప్రమాణంగా చెప్తున్నాను, ఈ వల నేను మీకోసం ఇస్తారలేదు, మీరే వచ్చి పడ్డారు. ఇంతవరకు జరిగింది కుట్ర, ఇప్పుడు జరిగింది విధి. బాయ్ ముద్దు కృష్ణ. హలో బాబు, చిన్న డౌట్. చేతిలో ఫోను చెవులో ఫోన్ ఒకటేనా? ఇది ఎస్టిడి, ఇది ఐఎస్డి ఫుల్. నేను చెప్పానా? హలో, గుడ్ మార్నింగ్ తీరు సార్, బాగున్నారా? చెప్పండి గురువు సార్. వయసు కనిపెట్టేసావే. అది కూడా కనిపెట్టకపోతే ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద ప్రాపర్టీ ఎలా సంపాదించగలం సార్? ఆ ప్రాపర్టీకి ప్రమాదం రాబోతుందిరా. అర్థం కాలేదే. కొన్ని కొన్ని విషయాలు అర్థం కావమ్మా. రే, కాస్ట్యూమ్స్ మార్చి కారు దగ్గానే ప్రతివాడు పెద్ద మనిషి అయిపోడు. మనిషి పెరిగే కొద్దీ సమస్యలు పెరుగుతాయి, వాటిని సాల్వ్ చేసుకునేవాడే పెద్ద మనిషి. సోదాపి మ్యాటర్కి వచ్చండి. రే, ఆ తల పొగరే వద్దు. రే, ఇప్పటిదాకా నేను నిల్చున్నది చూస్తుంటావు, నన్ను అడగ చూస్తుంటావు, కానీ ఈ గురు ఆట చూడలేదు. ఇప్పుడు నేను నీతో ఆడిది ఆట కాదు, వేటో. రే, కూర్చున్న చోట నుండి కొడతాడ్రా ఈ గురు. ఒక్కసారి నీ రైట్కి చూడు. We are from Income Tax. We want to search your place. గురు సార్, నేను తిరుని. ఓ, వాట్ మిస్టర్ హంటర్, వాయిస్ షేక్ అవుతుంది. పెద్ద డేంజర్ లో ఉన్నాను, కాపాడండి సార్, ప్లీజ్ సార్. నాకు తెలుసురా నువ్వు కాళ్ళ బేరానికి వస్తావని. అవును, వచ్చిన వాళ్ళంతా గ్రేహండ్స్ పోలీస్ లాగా ఊపిరాడకుండా మాటలతో షూట్ చేసి ఉంటారు కదరా, ఎలా ఫేస్ చేసావ్? మిస్టర్ తిరు, మీ ఆఫీస్ అంతా టోటల్ గా సెర్చ్ చేసాం. మీ రియల్ ఎస్టేట్స్, కన్స్ట్రక్షన్స్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, ఎక్స్పోర్ట్స్, అకౌంట్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి. బట్ వాట్ ఇస్ ద సోర్స్ ఆఫ్ యువర్ బిజినెస్? బిజినెస్ లోనే స్టార్ట్ చేయడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? బ్యాంక్ లోన్ తీసుకున్నట్టు ఎవిడెన్స్ కూడా లేదు. దెన్ హౌ ఇట్ ఇస్ పాసిబుల్? కమ్ ఆన్, టెల్ us, స్పీక్ అవుట్. చెప్పండి, ఐ జస్ట్ స్పీక్ అవుట్ సంథింగ్. కమ్ ఆన్, టెల్ మీ ప్లీజ్. మీ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే మా బాస్ ని అడగాలి. బాస్? ఎవరు మీ బాస్? హూ ఇస్ హీ? ఈయనే మా బాస్. నమ్మకం, కృషి, పట్టుదల, తల్లి, తండ్రి, గురువు, ఒక్క మాటలో చెప్పాలంటే ఈయనే నా దైవం. పతి, తిరుపతి. ఏంటి నీ పొగరు పవరు నాకే చూపిస్తావా? ఏమన్నా ఆట వేట రైమింగ్ బాగుంది అని టైమింగ్ రాంగ్ అమ్మా. నువ్వు కూర్చున్న చోటు నుండే కొడతావు, నేను కొట్టాకే కూర్చుంటాను. ఇందాకేమన్నా రైట్ లో చూడాలా? ఓసారి లెఫ్ట్ లో చూడుకన్నా.
మిస్టర్ గురు, తీరు మీరే తన బాస్ అని చెప్పాడు. ఆహా, చేసిన మీరు గుర్తు పెట్టుకునే వాళ్ళు ఈ కాలంలో ఎంతమంది ఉంటారు చెప్పండి. మీ బిజినెస్ లన్నీ అతను చూసుకుంటున్నట్ట, నిజమేనా? నో, వాడేవాడో నాకు తెలియదు, వాడికి నాకు ఏ సంబంధం లేదు. నమ్మబోతే చెప్పండి, నమ్మిస్తాం. సీ మిస్టర్ గురు, మీ పేరుతో అతను బిజినెస్ చేస్తున్నాడు, దానికి రికార్డు ఎవిడెన్స్ ఉంది. అతను ఆఫీస్ లో దేవుడు ఫోటోకు బదులు మీ ఫోటో పెట్టుకున్నాడు. ప్రతి టీ కొట్లో, బ్రాండీ షాప్ లో త్రిష ఫోటోలు ఉంటాయి, అంత మాత్రం ఆ షాప్ లో త్రిషవేనా? ఇడియట్. సారీ సారీ చెప్పారండి. మిస్టర్ గురునాథ్, ఆయన ఆఫీస్ మీద రైడ్ జరుగుతున్నట్టు మీరు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? లేదు సార్. పోనీ, ఇక్కడ జరుగుతున్నట్టు ఆయన మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? లేదు సార్. అవును సార్, ఆయన లేదు సార్. ఆ ఫోన్ ఇలా ఇవ్వండి. అవును సార్. ఏంటండి, ఆయన అవునంటాడు మీరు కాదంటారు, వాట్ ఇస్ ఆల్ దిస్? సార్ సార్, అది సార్ సిస్టర్ లవ్ మ్యాటర్. వాట్ ఇస్ ద సిస్టర్ లవ్ మ్యాటర్? ఎక్స్క్యూజ్ మీ, దిస్ ఇస్ అవర్ పర్సనల్ ఫ్యామిలీ మ్యాటర్. ఓకే ఓకే, ఇంతకీ మీరు తిరుపతికి డబ్బిచ్చారా లేదా? లేదు సార్. యు షట్ అప్. ఓకే సార్. ఎంత ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? దానికి సంబంధించిన రికార్డ్స్ ఉన్నాయి మీ దగ్గర? చూస్తారేంటండి, చెప్పండి. టాలెంట్ ఉన్న కుర్రాడు డెవలప్ అవుతాడు. నేను మరి ఆ డబ్బుకు ట్యాక్స్ ఎవరు కడతారు? నేనే కడతాను. థ్యాంక్ యూ, వెరీ గుడ్, ప్రాబ్లమ్ సాల్వ్. సార్, ఎంత అమౌంట్ చూసి కట్టాయి? చాలా మంది వాల్ ట్యాక్స్ వాళ్లే కట్టరు సార్, మీరేమో వాల్ ట్యాక్స్ కడతారు. చెప్పండి, చేయరా? అలాగే కడతా కడతా. మీకు వాడేమోడు. ఏంటి? ఫోన్ వచ్చింది. ఎప్పుడు చూసినా వెళ్తాను వెళ్తాను అంటో, ఇదేసన్నా నా తొండు ప్రియ. పొద్దున్న నుంచి కాలేజ్ కూడా వెళ్లకుండా నీతోనే ఉన్నానుగా. వన్ మినిట్. ఏంటిది? వర్షం వస్తుంది, తడిసిపోతావని. ఏంటి వెటకరమా, వెదర్ ఇంత హాట్ గా ఉంటే వర్షం ఎలా వస్తుంది? ఏం రాదు. వస్తుంది. రాదు, నేను వెళ్తున్నాను, బాయ్. వర్షం వస్తుందని నీకు ఎలా తెలుసు? తెలుసు. అదే ఎలా? టీవీలో చెప్పారు. ఏంటి, వర్షం వస్తుందనా? రాదని. Please like, share, subscribe and hit the bell icon.